హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణాస్ ఫుడ్ ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ చాకోబార్ ఐస్ క్రీమ్ ఇది మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఇందులోంచి హాఫ్ కప్ పాలు తీసుకొని ఇందులో టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పాలు మరుగుతున్నాయి ఇవి మనకు ఒక పొంగు వచ్చి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగించుకోవాలి చుట్టూదంతా తీసుకుంటూ కింద మాడకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఇవి కొద్దిగా చిక్కబడాలి ఇలా చిక్కబడ్డ తర్వాత ఇందులో హాఫ్ కప్ షుగర్ అంటే ఫైవ్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి పావు కప్ మిల్క్ పౌడర్ అండి ఇది త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇది ఉండలేకుండా కలుపుకొని షుగర్ అంతా మనకు కరిగిపోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లోర్ మిల్క్ ఉంది కదా దాన్ని ఒకసారి కలుపుకొని ఈ పాలల్లో వేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇదంతా మనకు చిక్కబడే వరకు ఇలా కలుపుకోవాలి చూడండి మనకు ఇదంతా చిక్కబడిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోగా మనం చాక్లెట్ కోటింగ్ కోసం నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ త్రీ తీసుకున్నాను వీటిని కరిగించుకోవాలి అందుకోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ వేసుకోవాలి పైనుండి గాజు బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ పెట్టుకొని అందులో ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మనకు టూ త్రీ మినిట్స్లోనే ఈ చాక్లెట్ అంతా మనకు మెల్ట్ అయిపోతుంది నేనైతే త్రీ తీసుకున్నాను మీరు కా ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు ఇలా మనకు మెల్ట్ అయిపోయే వరకు బాగా కలుపుకుంటూ చేసుకోవాలి చూడండి మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ను పక్కకు పెట్టుకుందాం మనకు టీ గ్లాసెస్ దొరుకుతాయి కదా పేపర్వి అందులో ఈ చాక్లెట్ కోటింగ్ను మొత్తం చుట్టూ వేసుకొని సెట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా కొద్దిగా ఫస్ట్ చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కువ కోటింగ్ వేసేసుకోండి అలా అయితే ఈజీగా తీసుకుంటారు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా వేసుకొని సెట్ చేసుకోవాలి అన్ని గ్లాసెస్ని ఈ విధంగా కోటింగ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే హాట్గా అయిపోతాయి ఈలోగా మనది పాల మిశ్రమం ఉంది కదా అది చల్లారిపోయింది దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో పాలమీది మీగడ వేస్తున్నాను లేదంటే మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు నేను టూ డేస్ది పాలమీది మీగడ తీసి పక్కన పెట్టుకొని వేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ ఉన్నవాళ్ళు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు వన్ స్పూన్ వెనిలా వేసన్స్ వేసాను దీన్ని ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం డీప్లో పెట్టిన టీ గ్లాసెస్ ఉన్నాయి కదా చాక్లెట్ కోటింగ్ చూడండి హార్డ్గా అయిపోయాయి ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ తీసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న పాల మిశ్రమం ఉంది కదా అది ఫుల్గా కాకుండా కొంచెం లోపలికి వేసుకోవాలి ఇలా వేసుకొని సిల్వర్ కవర్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టాలి నా దగ్గర ఈ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏవైనా పెట్టుకోవచ్చు మధ్యలో కొద్దిగా హోల్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి మిడిల్లోకి పెట్టేసుకోవాలి అన్నింటినీ మనం ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అన్నీ రెడీ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ కానీ ఓవర్ నైట్ అంతా కానీ పెట్టుకోవచ్చు నేను నైట్ అంతా పెట్టాను ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకు ఇలా ఈజీగా వచ్చేసింది తీయగానే ఒకవేళ మీకు ఇలా రాలేదు అంటే ఇలా కట్ చేసుకోండి కొనను కట్ చేసుకొని చింపేసుకోండి పేపర్ కవర్ని చింపేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది ఒకవేళ అలా రాలేదంటే ఇలా చేసుకోవచ్చు చూడండి మనకు చాకోబార్ ఐస్ క్రీమ్ ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది మనకిలా చేసుకోవడం వస్తే పిల్లలకు మంచిగా చేసుకొని పెట్టుకోవచ్చు చాలా చాలా బాగా తింటారు పిల్లలు ఎప్పుడంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్